మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. ఆడవారు ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తైదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్థానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. అదేవిధంగా దీపాల పండుగ అయిన దీపావళి రోజు లక్ష్మీదేవి పూజలో దీపారాధన ఎంతో ముఖ్యమైనది. ఆ రోజు ఇంటి మొత్తం దీపాలను వరుసగా వెలిగిస్తారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న దీపారాధనకు మనం తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల ఫలితం శూన్యమవుతుంది. అసలు దీపారాధన నియమాలు ఏంటో తెలుసుకుందాం. దీపారాధనను ఎప్పుడైనా స్టీలు కుందులలో వెలిగించరాదు. చాలామంది ప్రమిదలో ఒత్తులు వేసి అగ్గిపులతో వెలిగిస్తారు, కాని అలా చేయకూడదు. దీపాన్ని ఎప్పుడైనా అగరవత్తితో వెలిగించాలి. అదేవిధంగా ఒకే ఒత్తితో దీపం వెలిగించకూడదు, ఎందుకంటే శవం వద్ద మాత్రమే ఒకే ఒత్తితో దీపం వెలిగిస్తారు. దీపారాధన చేసే ముందు కుందికి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి అక్షతలు వెయ్యాలి. తరువాత అగరవత్తితో వెలిగించాలి. ఎప్పుడైనా సరే దేవుడికి ఎదురుగా దీపం అస్సలు వెలిగించకూడదు. విష్ణుమూర్తికి అయితే కుడివైపు దీపం వెలిగించాలి. ముట్టించిన దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగించకూడదు. ఎప్పుడైనా ఆవునేతితో దీపం వెలిగించటం మంచిది. ఆవునేతితో దీపం వెలిగిస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. దీపారాధనలో దీపం కొండెక్కితే ఓం నమశివాయ అని 108 సార్లు జపించి దీపం వెలిగించాలి. ఇలా దీపారాధనలో జాగ్రత్తలు పాటిస్తే మీ ఇంటిపై మరియు మీపై దైవిక శక్తి అండ తప్పనిసరిగా ఉంటుంది. ఇలా దీపారాధన చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ కష్టాలన్నీ తీరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.